హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా మోహిని ఏకాదశి జరుపుకుంటాం కదండి ఈ వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఏ దానం చేయాలి అలాగే పూజ అనేది ఎలా చేసుకోవాలి అలాగే విష్ణుమూర్తి స్త్రీ రూపం దాల్చడానికి గల కారణం ఏమిటి దీని వెనక ఉన్న కథ ఏమిటి అనే విషయం గురించి మీకు పూర్తిగా మీకు చెప్తాను అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ేషన్ అనేది మీ వరకు వస్తుంది విష్ణువు తన శ్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండడం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజంతా నిష్ఠతో ఉండి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండడం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికే ఆరోగ్యకరమైన లాభదాయకమైన జీవనానికి మార్గం అవుతుందని భక్తులు ప్రగాఢ నమ్మకం ఈ సంవత్సరం రానున్న మోహిని ఏకాదశి విష్ణువుకు కేటాయించిన గురువారం నాడే రావడం వలన ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కలకల్లాడుతూ యజ్ఞ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభోగాన్ని సంతరించుకుంటాయి కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో అంటే రామాలయం కానీయండి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు కానీ ఈ దేవాలయాల్లో కూడా అసలు ఈ మోహిని ఏకాదశిని ఎలా జరుపుకోవాలి పూజా విధానం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అన్ని పండగల వలె ఈ రోజున ఉపవాసం ఉండాలి సూర్యోదయంతో ప్రారంభమవుతుంది మోహిని ఏకాదశి ముందు రోజు దశమి నాడు సూర్యాస్తమయం నుండి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది ఆఖరికి నిద్రకు కూడా శుభ్రపరిచిన నేల మీదనే పడుకోవాలి ఈ ఏకాదశి రోజున బ్రహ్మ బ్రహ్మముహూర్తానే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి తరువాత దేవుని పూజకు చేసుకోవాలి సూర్యోదయానికి ముందు సమయం అంటే బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మోస్తరుగా ఈ సమయంలో బ్రహ్మముహూర్తంగా పిలువబడుతుంది ఈ సమయంలో చేసే అభ్యంగన స్నానం హిందువుల పండగల్లో అత్యంత వైశిష్టం కలిగి ఉంటుంది నిజానికి ఈ సమయంలో మనం ఏ మంచి కార్యక్రమం చేసినా ఫలితాలను ఎక్కువగా పొందవచ్చని పెద్దలు సూ సూచిస్తుంటారు ఉపవాస దీక్షలో భాగంగా భక్తులు రోజంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండవలసి వస్తుంది మరుసటి రోజు అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత పాలను సేవించడం ద్వారా ఉపవాస దీక్షను విరమించవచ్చు ఏకాదశి రోజున అనగా పండగ రోజున ధాన్యాలు ముఖ్యంగా బియ్యం తీసుకోకూడదు అంటే అన్నం అలాగే చపాతి ఇలా ధాన్యాలతో చేసిన వంటలన్నీ తీసుకోకూడదు ఇలా ఎక్కువసేపు ఉపవాస దీక్ష చేయలేని వారు రోజులో ఒకసారి ఏదైనా పండుని స్వీకరించవచ్చు అని పెద్దలు చెబుతుంటారు ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు ఒకవేళ సహకరించని వారు ఉపవాసం లేకపోయినా సరే ఏమీ కాదు అలాగే ఈ రోజున జాగరణ చేయాలి విష్ణుమూర్తి నామస్మరణ ఈ రోజున చాలా ముఖ్యం ఈ రోజున జాగరణ చేయడం ద్వారా ఎక్కువ పూజా ఫలాన్ని పొందవచ్చు ద్వాదశి మధ్యరాత్రి సమయంలో జాగరణ సూచించబడినది దాన ధర్మాలు చేయకుండా ఏకాదశి వ్రతం పూర్తి కాదు కావున పేదలకు లేదా అవసరమైన వారికి దాన ధర్మాలు చేయడం విధిగా చెప్పుకోబడినది ఈ రోజున గోవులకి ఆహారం ఇవ్వాలి నిత్యావసర వస్తువులను బ్రాహ్మణునికి ఇవ్వాలి అలాగే ఈ రోజున అన్నదానాలు చేయాలి అలాగే ఈరోజు పూజ ఎలా చేసుకోవాలనే విషయం గురిస్తే ఇంటిని శుభ్రపరచుకున్నాక బ్రహ్మముహూర్తాలు అభ్యంగన స్నానం ఆచరించి విష్ణువుకు సంబంధించిన ఏ ఫోటో అయినా మనం పెట్టుకోవచ్చు అండి అంటే శ్రీరామచంద్రమూర్తి కానివ్వండి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న ఏ ఫోటో ఉన్నా సరే పెట్టుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు పూజా సామాగ్రి అంతా ఒక చోట పెట్టుకుంటాం కదండీ ఆ పూజా సామాగ్రి మొత్తం మీద గంగా జలాన్ని చిలకరించాలి ఆ తర్వాత దేవుని విగ్రహాన్ని పసుపు పూలతో మరియు ఇతర వేరే పూలతో అలంకరించి నువ్వులు గంధం ధూప దీప నైవేద్యాలు మిఠాయిలు పంచామృతం కొబ్బరికాయను సమర్పించవలసి వస్తుంది విష్ణువుకి తులసి మాల అంటే చాలా ఇష్టం ఈ రోజున విష్ణుమూర్తికి తులసి మాలను ఒక్క తులసి ఆకునైనా సరే విష్ణుమూర్తికి సమర్పించి విష్ణు సహస్రనామం చదవటం వలన విష్ణు లోకాలను పొందుతారని ప్రతీతి మోహిని ఏకాదశి వెనుక ఉన్న కథ గురించి చూద్దాం దేవదానవులు క్షీరసాగర మదనంలో అమరత్వాన్ని ఇవ్వగలిగిన అమృత బాండం ఉద్భవించింది కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృత బాండం చిక్కితే వారు అమరులవ్వడం వలన లోకాలు అల్లకల్లోలం అవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే సమస్య పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకొని విష్ణుమూర్తిని ఆశ్రయించారు దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగడం కన్నా తెలివితో జయించవచ్చని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు మోహిని అనగా ఆకర్షణ అని అర్థం కూడా ఉంటుంది అప్సరస్సును తలపించే అందంతో దానవుల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని దేవతలకు అమృతాన్ని అందివ్వడంలో సఫలీకృతమైంది ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా ఈ మోహిని ఏకాదశిని జరుపుబడుతుంది విన్నారు కదా మోహిని ఏకాదశి యొక్క విశిష్టత మరియు మోహిని ఏకాదశి కథ గురించి పూజా విధానం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి